చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పూర్తిగా తెలుగు తమ్ములందరూ కూడా వారం రోజులుగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న తెలుగు తమ్ములందరూ కూడా 154 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పైన పెద్ద సంఖ్యలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎక్కడికక్కడ తెలుగు తమ్ములని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రస్తుతం మనం ఇక్కడ కోకాపేట వద్ద ఉన్న నియో పోలీస్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం. పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేందుకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం మూవీ టవర్స్ వద్ద పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ములందరూ కూడా ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు పూర్తిగా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాడు, ఎలాంటి అవినీతి చేయడు, మచ్చలేని మనిషి అంతా కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చెప్పండి సార్. ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలంలో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పోతే కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది. కాబట్టి మనం అందరం ప్రతి వాళ్ళు ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం. చెప్పండి సార్. సైకో పోవాలి, సైకిల్ రావాలి. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. చంద్రన్న, మనం కష్టకాలంలో ఉన్నాం. ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, రావణ రాజ్యం నడుస్తుంది. దీపావళి ఈసారి 4 నెలలు వెనక్కి, 8 నెలలు వేసి చూడండి. జయం మందే. జై జై తెలుగుదేశం. జై చంద్రబాబు. సైకో పోవాలి, సైకిల్ రావాలి. జగన్ నిరంకుశత్వం నశించాలి. నిరంకుశ పాలన. ఆయన ఐటీ పితామహుడు అండి. ఇన్ని ఉద్యోగ ఎంతమంది బతుకుతున్నారు ఐటీ కంపెనీలో అంటే ఆయన దయవల్లే. ఆయన కృతజ్ఞతగా ఒక రోజన్నా చేయడానికి మాకు లేకుండా చేశారు. జై చంద్రబాబు. ఇవాళ జరిగింది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అండి. పోలీసులు మా సొసైటీ నుంచి మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా కార్లు అడ్డుపెట్టేసి, మేము అట్లీస్ట్ నడిచి వెళ్తామన్నా సరే అడ్డుపెట్టి, లేడీస్ అని చూడకుండా చాలా దుర్భాషలాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ సీఏ గారు అసలు పెద్ద చిన్న లేకుండా ఒక మినిస్టర్ని, ఒక ఎక్స్ ఎంపీని, ఎక్స్ మినిస్టర్ని పట్టుకుని దుర్భాషలో మాట్లాడారండి. అంత దిగజారిపోయింది ప్రభుత్వం. అంటే మాకు హ్యూమన్ రైట్స్ లేవా? మేము శాంతియుతంగా ధర్నా చేసుకోవద్దా? మేమన్నా గూండాలమా, రౌడీలమా? ఇక్కడ ఒక 100-200-300 ఫ్యామిలీస్ ఉన్నాము. శాంతియుతంగా ఆయన మీద, చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతో మేము ధర్నా చేద్దాం అనుకున్నాము. ఇవాళ శాంతియుతంగా చేద్దాం అనుకున్నాం. అది కూడా కారులో వెళ్ళి, లేడీస్ జెంట్స్ వెళ్ళి కారులో వెళ్ళి, ఓవరాల్లో వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం. అంతే తప్పితే మేము, మాకు వేరే ఉద్దేశం ఏమి లేదండి. ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోజున దాదాపు 7వ రోజు జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు. నిన్న తెలంగాణ రావడం జరిగింది. సరే, మా మూవీ డోస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా, రెసిడెంట్స్ అందరూ కూడా ఒకటి కోరారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆస్తే కదా, మనం కూడా నిరసన తెలుగుదేశం బాబు గారు ఒక ఫోటో వచ్చేయాలంటే వచ్చాం. అనుకోబడిన సంఘటనలు జరిగినాయి. ఇష్టారాజ్యంగా బిహేవ్ చేశారు పోలీసు వారు. నేననేది ఒకటే, అంటే ఆంధ్ర పోలీస్ ఇబ్బంది పెట్టి, ఇక్కడ తెలంగాణ పోలీస్ ఇబ్బంది పెడితే ఏమని రాజ్యాలు ఏర్పడతారు?